హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ ఫుడ్ ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి ఇవి మరమరాలు మురాలు అంటారు కదా వీటితో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి చాలా హెల్తీగా తక్కువ ఆయిల్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లోనే ఈ స్నాక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మురాళ్ళ స్నాక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద కప్తో మురాళ్ళు ఒక కప్ తీసుకుంటున్నాను ఇది నార్మల్ కప్తో త్రీ కప్స్ అవుతాయి ఇవి మనకు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా అరకప్పు పల్లీలు వేసుకుందాం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మురాలను వేసుకుందాం ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకుందాం ఇది బూందీ అండి మీరు బూందీ అయినా మిక్చర్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అరకప్పు ఆనియన్ సన్నగా తరిగినది హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి అరకప్పు సన్నగా తరిగిన టమాటో కొద్దిగా లెమన్ ఇవి నేను చివరిలో వేస్తాను లేదంటే ఇవి మెత్తగా అయిపోతాయి ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాం వీటిని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఉంది కదా అవి వేసుకోవాలి కొద్దిగా టమాటోస్ సన్నగా తరిగినవి ఇప్పుడు కొద్దిగా లెమన్ వేసుకుందాం మనం తినేటప్పుడే లెమన్ ఉన్న టమాటో వేసుకోవాలి మనం ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఆయిల్తోనే మనకు మురాల స్నాక్స్ చాలా హెల్తీగా రెడీ అయిపోయింది కదా తక్కువ ఆయిల్ తీసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి చేసుకొని తింటే మీరు రెగ్యులర్గా చేసుకొని తింటారు అంత బాగుంటాయి థ్యాంక్స్ వ్యూవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి